ఐదవ అతి ముఖ్యమైన చక్ర విశుద్ధి చక్ర. దీన్ని త్రోట్ చక్ర అని కూడా అంటాం. ఇది నీలిరంగులో ఉంటుంది. గొంతు భాగంలో ఇది లొకేట్ అయి ఉంటుంది. ఈఎన్టీకి సంబంధించిన చక్ర ఇది. థైరాయిడ్ గ్లాండ్ విశుద్ధి చక్రతో అనుసంధానమే ఉంటుంది. ఈ చక్ర మెడ భాగంలో ఉన్న నరాలతో కూడా అనుసంధానమే ఉంటుంది. ఈ చక్ర యాక్టివ్గా ఉండడం వల్ల మాట్లాడడం, కమ్యూనికేషన్ అనేది చాలా బాగా వ్యక్తపరచగలుగుతారు. ముఖ్యంగా టీచర్స్కి కానివ్వండి, రాజకీయ నాయకులకు కానివ్వండి, ఎక్కువగా మాట్లాడే గొంతుని ఉపయోగించి చేసే పనులు, ఉదాహరణకి గాయని గాయకులు, వీరందరికీ కూడా విశుద్ధి చక్ర చాలా యాక్టివ్గా ఉండడం వల్ల వీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ని వారి గొంతు నుండి వినిపించాలనుకుంటారో అది సమర్థవంతంగా ఎదుటి వారికి అర్థమయ్యేలా ఉంటుంది. ఎప్పుడైతే ఈ చక్రాల్లో లోపాలు ఉన్నట్లయితే, డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే, వినికిడి లోపాలు కానీ, పళ్ళకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ముక్కుకు సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ గ్లాండ్లో ఇబ్బందులు, ఇవన్నీ కూడా తలెత్తడం జరుగుతూ ఉంటుంది. హమ్ అనే బీజ మంత్రాక్షరం ద్వారా ఈ చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. హమ్ బీజాక్షర మంత్రాన్ని చెప్పిద్దామా మరి. హమ్ 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 హమ్
హమ్. 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 హమ్.